ప్రీవియస్ వ్లాగ్ లో అంజునా బీచ్ వెగటార్ బీచ్ చూసి చపరా ఫోర్ట్ వరకు వెళ్ళాం. అంజునా బీచ్ కార్ పార్కింగ్ దగ్గర మాకు ఎలా నష్టం అనిపించింది, షాపింగ్ ఏం చేసాం, అంజునా బీచ్ దగ్గర ఎలా ఎంజాయ్ చేసాం, అక్కడ నుంచి వెగటార్కి ఎలా వెళ్ళాం, వెగటార్ ఎంత బాగుంది, వెగటార్ లో ఎలా ఎంజాయ్ చేసాం, అక్కడ వాటర్ స్పోర్ట్స్ ఏ టైంలో చేస్తే మంచిది, ఏ బీచ్ ప్రశాంతంగా ఉంది, ఏ బీచ్ అందంగా అనిపించింది, ఏ బీచ్ కి రూట్ బాగుంది, ఏ బీచ్ కి రూట్ బాగాలేదు, మేము చపరా ఫోర్ట్ కి వెళ్ళామా లేదా, ఇవన్నీ కూడా ఎవరైతే ప్రీవియస్ వ్లాగ్ చూడలేదో వాళ్ళు చూసి తెలుసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే ఈ రూట్ చిన్నగా ఉన్నా సరే మ్యాప్ ప్రకారం చూస్తే ఇది సముద్రంకి పక్క నుంచి, అంటే సముద్రంకి ఉంటే ఒక పాయి పక్క నుంచే తీసుకువెళ్తుంది. ఆ లొకేషన్స్ అంతా బ్యూటిఫుల్ గా ఉంటాయి అనిపించింది. అనుకున్నట్టుగానే నిజంగానే బ్యూటిఫుల్ గా ఉంది. ఆంధ్రాలోని కోనసీమలో ఇళ్ళు అయితే ఎలా రివర్ బెడ్ దగ్గర ఉంటాయో, మేము వెళ్ళిన ఈ రూట్ లో కూడా చాలా ఇళ్ళు హోటల్స్ రివర్ బెడ్, అంటే ఇది సముద్రంకి ఒక పాయిలా వచ్చింది, దీనికి ఆనుకునే చాలా ఇళ్ళు హోటల్స్ ఉన్నాయన్నమాట. ప్లేస్ బాగుందని చెప్పి చూడడానికి ఇక్కడ మేము కాసేపు ఆగాం. కాకపోతే ఈ రూట్ చాలా చిన్నగా ఉండడం వల్ల ఎక్కువసేపు ఆగలేకపోయాం, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి. కొంచెంసేపు చూసిన తర్వాత మళ్ళీ బయలుదేరిపోయాం. ఆ అందమైన చిన్న రోడ్డు దాటిన తర్వాత సియోలేం ఎంటర్ అవుతాం. సియోలేం దగ్గర రోడ్డు అంతా కూడా డబుల్ రోడ్డు ఉంది, పెద్ద రోడ్లు కూడా ఉన్నాయి. ఇదంతా దాటిన తర్వాత డైరెక్ట్ గా మోర్జిమ్ అయితే ఎంటర్ అయ్యాం. మోర్జిమ్ బీచ్ ఎంటర్ అవడానికి ముందే బోట్ రైడ్ అనే ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. ఇక్కడ సముద్రం నుంచి ఒక పాయిలా వచ్చింది కాబట్టి వేవ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి బోట్ రైడ్ ఈజీగా ఉంటుందని ఇక్కడ పెట్టుండొచ్చు. ఎందుకంటే వచ్చాం అని చెప్పిందాక ముందు పెట్టించి అలా కాకుండా అయితే అక్కడ బోట్ రైడ్ దగ్గర పెట్టుకోవచ్చు. ఇక్కడ చూద్దాం, బీచ్ కనిపించేంత వరకు ముందుకు వెళ్ళాలనుకున్నాం, ఎందుకంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ద్వారా బీచ్ దగ్గరలోనే వెహికల్ పార్క్ చేసుకోవాలనిపించి బీచ్ దగ్గర పార్కింగ్ ఎక్కడ వరకు ఉందో అంతవరకు వెళ్ళాం. ఎక్కడైతే షాపింగ్ ఉంటుందో అక్కడే బీచ్. వెగటార్ బీచ్ తో పోలిస్తే మోర్జిమ్ బీచ్ యొక్క పార్కింగ్ కొంచెం దూరం ఉంటుంది, అంటే పార్కింగ్ దగ్గర పెట్టుకుని మనం కొంచెం నడవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇదంతా కూడా శాండ్ ఏరియా అనమాట. కాబట్టి దగ్గర వరకు మనం కార్ అయితే తీసుకువెళ్ళాం. బాగా బీచ్, కేలాంగూట్ బీచ్ లో ఎలా అయితే మనం కార్ పార్కింగ్ చేసి శాండ్ లో నడిచి బీచ్ దగ్గరికి వెళ్తామో అలాగే ఇక్కడ కూడా వెళ్లాల్సి ఉంటుంది. జస్ట్ ఆ చిన్న పిట్టలా లోపలికి వెళ్ళి ఉండొచ్చు. మేము మోర్జిమ్ రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం 3:00 అయింది. ఎండ చాలా ఎక్కువ ఉంది కానీ క్రౌడ్ చాలా తక్కువ ఉంది. ఎక్కువ మంది ఇక్కడ రిలాక్స్ అవుతారంట. మోర్జిమ్ బీచ్ ని రష్యన్ బీచ్ అని కూడా అంటారంట, ఎందుకంటే చాలా మంది రష్యన్స్ మోర్జిమ్ బీచ్ కి రావడానికే ఇష్టపడతారంట. కారణం పూర్తిగా మనకు తెలియకపోయినా ఇక్కడ బీచ్ అయితే వార్కా బీచ్ లాగా ప్రశాంతంగా ఉంది, అండ్ లోతు ఎక్కువగా అనిపించింది. ప్రతి బీచ్ లో అడిగేయాల్సిందే అనట. యాక్చువల్గా బీచ్ అంటే అన్ని చోట్ల సముద్రం ఉంటుంది కదా, ఎందుకు ఇన్ని తిరుగుతున్నారు అనుకోవచ్చు. గోవాలో ఒక్కో బీచ్ ఒక్కలా ఉంటుంది, ఒక స్పెషాలిటీ ఉంటుంది అంట. సో ఇక్కడ చూస్తే కొంచెం డీప్ ఉంది అండ్ ఎక్కువ వాటర్ లైక్ ఎక్కువ ఫారెనర్స్ లైక్ ఇలాంటి బీచెస్ అన్ని ఉన్నాయి. బీచ్ అంటే ఆడేసుకుంటారు మా ప్రపంచం. అదే ఇప్పుడు పద షాపింగ్ చేస్తాం అని అంటే వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం అని కూడా చేస్తాడు. ఏంట్రవి బీచ్ లో అమ్మాయిలందరూ చూస్తావా? చెప్పులు అక్కడ ఇప్పేసాం, మేము ఇప్పేసాం కాదు. సన్సెట్ అయితే వాటర్ స్పోర్ట్స్ చేయడం అవ్వదు కాబట్టి, అండ్ అంజునా బీచ్ వరకు వెళ్ళాలి, దానికి ముందు ఐరంబోల్ అండ్ అశ్వం బీచ్ కూడా చూడాలి అనుకున్నాం కాబట్టి ప్రపంచానికి ఈ బీచ్ చాలా నచ్చినా సరే మేము ఎక్కువసేపు అయితే ఇక్కడ గడపకుండా ఐరంబోల్ వైపు అయితే బయలుదేరిపోయాం. లోపల సెట్ చేసుకోవడం అన్ని అవుతాయి కదా, ఆపరేట్ అవుతుంటాయి, జిపిఎస్ జిపిఎస్ పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వేసుకొని తిరుగుతున్నావా? దానికి కూడా అవుతుంది ఛార్జింగ్. సరే కానీ ఇప్పుడు మోర్జిమ్ బీచ్ ఉంది కదా, అది మొత్తం ఇందాక అన్నాను కదా,
రష్యన్ ఎక్కువ వస్తారు, అందుకే ఎక్కువ రష్యన్ దీంట్లో ఉన్నాయి, రాసి ఉన్నాయి. వాళ్ళందరూ ఇదే ప్రిఫర్ చేస్తారంట. మరి ఎందుకు పెద్దగా ఉందేమో, స్విమ్మింగ్ బాగా చేయొచ్చు ఏమో, అయ్యుండొచ్చు, లేదా వాళ్ళంతా ఒక బ్యాచ్ గా వస్తారేమో. నీట్ గా కూడా ఉంది బీచ్, రిలాక్స్డ్. ఇప్పుడు దారిలో అశ్వం బీచ్ ఉంది, తర్వాత అరంబోల్ బీచ్ ఉంది. కానీ ఇక్కడ డ్రెస్సులు బాగున్నాయి చూడు, కంపేర్ టు అక్కడ ఇక్కడ డ్రెస్సెస్ బాగున్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయా అంటే, కొంచెం జంప్ సూట్ టైప్ ఫ్రాక్స్ అవి కూడా ఉన్నాయి. 500 కింద ఒకటి తీసుకున్నా, ఇంకా తగ్గించమని అడగచ్చు, బేరం ఆడడం రాలేనా. మోర్జిమ్ నుండి అశ్వం బీచ్ వరకు కూడా రోడ్ చిన్నగానే ఉంటుంది. మొత్తానికి అయితే అశ్వం బీచ్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఫారినర్స్ చాలా వరకు ప్రిఫర్ చేసేది మోర్జిమ్, అశ్వం అండ్ ఎరంబోల్ అంట, ఎందుకంటే ఇక్కడ శాండ్ గానీ రెస్టారెంట్స్ గానీ ఇవన్నీ కూడా చాలా నీట్ అండ్ క్లాస్ గా ఉంటాయని విన్నాను. అలాగే ఇక్కడ అశ్వం బీచ్ ఎక్కువ క్రౌడ్ లేకుండా ప్రశాంతంగా ఉంది. బట్ మేమైతే బీచ్ లోపలికి దిగలేదు, ఎందుకంటే ఇక్కడ మాకు పార్కింగ్ దగ్గర ప్రాబ్లం అనిపించింది అండ్ ఎరంబోల్ వెళ్ళడానికి టైం కూడా తక్కువ అనిపించింది. కార్ పార్కింగ్ అక్కడ పెట్టారు, లేదు 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 రవి, రివర్స్ చేసుకోవడానికి అక్కడ కింద కొయ్యింది. అవును, ఇక్కడ చేసేయచ్చు, వేరే దానికి ఒకే దగ్గర తడుద్దాం మళ్ళీ అన్నతో. ఓకే, ఇది అశ్వం బీచ్ కాబట్టి ఇక్కడ దిగట్లేదు, ఎందుకంటే ప్లేస్ సరిగ్గా లేదు పార్కింగ్ అనేది పెట్టడానికి, అందుకని ఇప్పుడు రివర్స్ వెళ్ళిపోతాం. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంత చిన్న ప్లేస్ ఎలా టైం చేస్తావు? మాకు టైం లేక మేము అశ్వం బీచ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. కానీ ఎవరైనా సరే తక్కువ ఎక్స్ప్లోర్ అయిన బీచ్, తక్కువ మంది వెళ్ళే బీచ్, ప్రశాంతంగా ఉండే బీచ్కి వెళ్ళాలి అనుకుంటే, రిలాక్స్ అవ్వాలి అనుకుంటే అశ్వం బీచ్ ప్రిఫర్ చేయమని నేనైతే చెప్తాను. పార్కింగ్ ఉంది కానీ ఇటు పక్క పెట్టుకోవచ్చు, జస్ట్ మేము ఇక్కడ పార్కింగ్ మా ఆయన టెలిపారు, అక్కడ టర్న్ చేసుకొని వచ్చామన్నమాట. సో ఇప్పుడు అదేం బీచ్? ఆరంబోల్. ఏమో ఇన్ని బీచ్లు పేరు నాకు, ఆర్కే బీచ్, భీమిలి బీచ్, ఇవే తెలుసు రుచికొండ. కానీ ఇక్కడ రిసార్ట్స్ బాగున్నాయి, చెక్కాలు నడుచుకొని వెళ్ళిపోవచ్చు బీచ్ కి. అశ్వం బీచ్ అనేది పెద్ద పాపులర్ బీచ్ కింద కాదంటే క్రౌడెడ్ గా ఉండదు, అంటే వైట్ శాండ్ ఏదో అంటారు దీన్ని, శాండ్ కొంచెం వైట్. ఎరంబోల్కి వెళ్తూ దారిలో చూస్తే అశ్వం బీచ్ చాలా బాగుంది అనిపించింది అండ్ ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయని మాకు తర్వాత తెలిసింది. బట్ ఎరంబోల్ చూడాలని డిసైడ్ అయ్యాం కాబట్టి ఇంకా అశ్వంలో ఆగకూడదని డిసైడ్ అయ్యి ముందుకైతే బయలుదేరిపోయాం. బేసిక్గా మన ఇంటి పక్కన ఉన్న, అంటే ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాము, మా ఇంటి దగ్గర గోల్కొండ ఫోర్ట్ ఉంది కానీ దానికి వెళ్ళాం, అలాగే వైజాగ్లో మా ఇంటి దగ్గర ఆర్కే బీచ్ ఉంది దానికి ఎక్కువగా వెళ్ళాం, అలాగే మేము గోవా వచ్చాక మా రూమ్కి దగ్గరలోనే కయాకింగ్ ఉంది దానికి ఇంతవరకు వెళ్ళలేదు. అవునా కదా? నైట్ అన్నాం, పావులు ఏమైనా ఉంటే నైట్ కనిపించాలి కదా, పావులు ఉన్నాయి, సముద్రం దగ్గర పీతలు ఉన్నాయి కాబట్టి వెళ్ళాలంటే అవ్వదు కదా. అప్పుడు ఏమవుతుంది, చేపలు పాములు ఆక్టోపస్ లేకపోతే జెల్లీ ఫిష్ ఉన్నా సరే మనతో పాటు నలుగురు ఉంటారు కాబట్టి వాళ్ళు మనకి ప్రొటెక్షన్ అన్నమాట. అలా కాదు, జెల్లీ ఫిష్ తోడు ఉంటారు కదా ఎవరో ఒకరు, అందుకే జాగ్రత్తగా ఉండాలి. అరంబోల్ దాటిన తర్వాత కొంచెం దూరం వెళ్తే మహారాష్ట్ర బోర్డర్ అన్నమాట, అంటే గోవా బోర్డర్ మహారాష్ట్ర. కానీ వెళ్ళట్లేదు మేము, కానీ టైం మా ఆయన బోర్డర్ వరకు తీసుకెళ్లి మహారాష్ట్ర చూస్తాం ఇంకా వెళ్ళదు అంటారు, అందుకని బోర్డర్ కదా ముంబై. అంటే దారిలో మహారాష్ట్ర తగిలింది కదా, ఓకే ఓకే కరెక్ట్, మేము మహారాష్ట్ర దాటే వచ్చాం. అలా మాట్లాడుతూ ఎరంబోల్ చేరుకునేసరికి మాకు సాయంత్రం 4:30 అయింది. క్రౌడ్ అయితే బాగా పెరిగింది, రోడ్లో కూడా ట్రాఫిక్ ఎక్కువగా అనిపించింది అండ్ ఎరంబోల్కి వెళ్లే రూట్ గూగుల్ మ్యాప్స్ ద్వారా వెళ్తే చిన్న చిన్న సందుల్లోంచి కూడా కొన్నిసార్లు తీసుకువెళ్ళింది. మొత్తానికైతే ఎరంబోల్ చేరుకున్నాం. ఇప్పటి వరకు వెళ్ళిన బీచెస్ లో బాగా బీచ్, కేలాంగుట్ బీచ్, అంజునా బీచ్ అండ్ అశ్వం బీచ్ దగ్గరే పార్కింగ్ ఫీ వసూలు చేస్తున్నారు. మాకైతే వెగటార్ బీచ్ దగ్గర అండ్ మోర్జిమ్ బీచ్ దగ్గర ఎవరు కూడా పార్కింగ్ ఫీ కలెక్ట్ చేసేవాళ్ళు కనిపించలేదు. బట్ మళ్ళీ ఎరంబోల్ దగ్గర మనం పార్కింగ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడే పార్కింగ్ ఫీ కలెక్ట్ చేస్తారు.
అబ్బాయి బీచ్ చాలా రష్గా ఉన్నట్టుంది. ఈవినింగ్ టైం వల్ల అయ్యుండొచ్చు, లేదా ఫేమస్ అవ్వడం వల్ల అయ్యుండొచ్చు. ఆరంభంలో అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. మనం పార్కింగ్ దగ్గర నుంచి వాటర్ దగ్గరికి వెళ్లేంత వరకు కూడా చాలా షాపింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ పార్కింగ్ కి బీచ్ వాటర్ కి మధ్య చాలా దూరం అయితే ఉంది, నడుచుకుంటూ వెళ్ళాలి. వెగటార్ ఒక్కటి మాత్రమే సముద్రం దగ్గర వరకు కారు తీసుకువెళ్ళొచ్చు, మిగతా వాటిలో ఎక్కడ కూడా అలాంటి ఫెసిలిటీ అనిపించలేదు. బీచ్ షాక్స్ కోసం, ఫుడ్ కోసం ఆరంభంలో అయితే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, కేఫేస్ ఉన్నాయి. అండ్ పబ్లిక్ కూడా చాలా మంది ఇక్కడికి విజిట్ చేస్తున్నారు. వాటర్ స్పోర్ట్స్ కావాలి, బెస్ట్ సన్సెట్ పాయింట్ కావాలి, అండ్ క్రౌడెడ్ బీచ్ ఉన్న పర్వాలేదు, బాగా ఎంజాయ్ చేస్తాం అనుకుంటే ఆరంభోల్కి అయితే రావచ్చు. ఈ ప్లేస్ లో సెల్ అవుట్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తున్నాయి. బట్ చాలా క్రౌడ్ అంటే బాగా అంత కాదు, కానీ కొంచెం క్రౌడ్ అయితే ఉంది. వాటర్ స్పోర్ట్స్ కి వెళ్ళినప్పుడు మాత్రమే తడుద్దాం అనుకుని సుష్మ అనుకున్నా సరే, ప్రభంజన్ మాత్రం ఆరంబోల్ బీచ్ లో కంప్లీట్ గా తడిచిపోయాడు, హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. అందుకేనా మిగతా బాగాలేదా? అన్ని ఒక్కోటి ఒక్కో రకం రా, ఇదే అనుకుంటా. వైట్ సాండ్ కాదంట, ఇక్కడ కూడా చాలా రష్ ఉంది. మేబీ సుష్మా మార్నింగ్ కాబట్టి అవి రష్గా లేవేమో, ఈవినింగ్ అయ్యేసరికి అన్నిటికీ రష్ అయిపోతాయేమో కదా. ఏది సౌత్ లో అంత ఉండదు, ఆరంబోల్ మౌంటైన్ దగ్గర నుంచి సన్సెట్ వ్యూ చాలా బాగుంటుందంట, బట్ మేమైతే వెళ్ళలేదు. అలాగే ఆరంబోల్ దాటిన తర్వాత క్వేరం బీచ్ ఉంది, హిడెన్ కేవ్ ఉంది, అవి కూడా చాలా బాగుంటాయి అని చాలా మంది చెప్పారు. బట్ వాటికి కూడా మేము వెళ్ళాలని అనుకోలేదు, ఎందుకంటే అంజనా బీచ్ దగ్గరికి వెళ్ళి వాటర్ స్పోర్ట్ చేస్తామని వాళ్ళకి మాటిచ్చాము. కాబట్టి ఆరంబోల్ నుంచి డైరెక్ట్ గా అంజనా బీచ్ కి అయితే బయలుదేరిపోయాం, ఎక్కడ ఆకుండా. ఆరంబోల్ నుంచి అంజనా బీచ్ వరకు డైరెక్ట్ గా వెళ్తే మధ్యలో మనకి ఎలాంటి బీచెస్ తగలవు, ఎందుకంటే అది సిటీ మధ్యలో నుంచి గ్రీనరీ మధ్యలో నుంచి తీసుకువెళ్తుంది. సో మేమైతే ఫైనల్ గా అంజనా బీచ్ కి అయితే చేరుకున్నాం. అప్పటికే టైం 5:30 అయింది. మార్నింగ్ అంత ఖాళీగా ఉందా చూడు? అవును చాలా రష్. మేబీ మార్నింగ్ బీచ్ ఖాళీగా ఉంది. అంతే. రమేష్ అని ఎవరో ఉన్నారు? రమేష్ ఇందాక మాట్లాడారు. ఓన్లీ బోట్ రైడ్ కాకుండా ఫస్ట్ స్పోర్ట్స్ కి వెళ్ళిపోదాం. అరే స్టార్ట్ కర్దో అభి హో జాయేగా. టైం 5:45 అయింది, సన్సెట్ టైం దగ్గరుంది కాబట్టి వాటర్ స్పోర్ట్స్ అవద్దని అక్కడ అందరూ చెప్పారు. బట్ ఏదో ఒకటి చేసి చేయండి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసి మొత్తానికి అయితే వాళ్ళని ఒప్పించాం, టికెట్ అయితే తీసుకున్నాం. సో ఇక్కడ వాటర్ రైడ్స్ అయితే తీసుకున్నాము, ఒక పర్సన్ 1500 పడింది అన్నమాట. దీంట్లో బనానా రైడ్, ఇదిగో వెనక తెచ్చే బనానా రైడ్, బంపర్ రైడ్, జెట్ స్కీయింగ్, పారాసైలింగ్, అవే పారాసైలింగ్ మనకి లాస్ట్ రిక్వెస్ట్ చేసి మరీ తీసుకున్నాం. చలో 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 బనానా రైడ్, రవంజన్ రే ఎగ్జైటెడ్ రా, అది వేసుకో వేసుకో వేసుకో, కమ్ స్పీడ్. నువ్వు ఆల్రెడీ వెళ్ళావు కదా పారాసైలింగ్ కూడా వెళ్ళావా? మరి ఇంకే లేదు, అమ్మ వెళ్ళిందిరా. వాళ్ళు ఉంటారు గో, వన్ బై వన్ తీసుకెళ్తారా? ఏం కాదు, అలా వెళ్ళా బైక్ రౌండ్ అనమాట. నువ్వు ముందు కూర్చుంటావు, గో టేక్ హిమ్, పైలే ఇంకో లేలో లేలో లేకే జావు, ఇంకో పక్కకే జావు భయ్యా. ఫస్ట్ జెట్ స్కీయింగ్ తో స్టార్ట్ చేశారు, ప్రభుజన్ అయితే చాలా భయపడ్డాడు, మేము కూడా భయపడ్డాం. అండ్ టైం తక్కువగా ఉండడంతో వాళ్ళైతే మమ్మల్ని చాలా హడావిడి పెట్టారు. ఇదే మార్నింగ్ టైమ్ లో అయితే ప్రశాంతంగా తీసుకువెళ్ళి వచ్చిండేవారు అని తర్వాత అనిపించింది. ప్రభుజన్ వెళ్ళాడు, నాకు టెన్షన్ గా ఉంది, అంటే ఫస్ట్ టైం కదా వాడిని అలా పంపించడం ఒక్కడనే, సో కొంచెం టెన్షన్ గా ఉంది. బట్ వాడు వచ్చాక వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ టైం అందరికి భయం వేసిన ప్రభంజన్ తిరిగి వచ్చిన తర్వాత వాడి రియాక్షన్ చూసి చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే వాడు చాలా ఎంజాయ్ చేశాడంట. వెళ్ళి వెయిట్ చేయట్లేదు ఎక్కువసేపు.
రావడం అయితే లేట్ గా వచ్చినా సరే బెస్ట్ టైమ్ లో వచ్చాం అనిపించింది. సన్సెట్ కాబట్టి మరీ లోపలికి తీసుకువెళ్ళట్లేదు, కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తే లోపలికి తీసుకువెళ్తా ఉన్నారు, మనల్ని కూడా డ్రైవ్ చేయమన్నారు, బట్ రిస్క్ ఎందుకు అని చెప్పి మేమైతే ఒప్పుకోలేదు. బట్ వ్యూ అయితే అదిరిపోయింది. ఈవినింగ్ కాబట్టి సముద్రంలో వేవ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, బట్ ఎండ లేదు కాబట్టి సన్సెట్ చూస్తూ డ్రైవ్ చేస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ గురించి మనం మాటల్లో చెప్పలేం. డ్రైవింగ్ అంటే చూసుకో జాగ్రత్త. ప్రభజన్ ఎలా ఉందిరా? అమ్మ చూడు, అమ్మ చూడు. జెట్ స్కీయింగ్ అయ్యే టైంకి సన్ ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది, ఇంకా లేట్ అయితే పారాసైలింగ్ అవ్వదు అని చెప్పారు. కాబట్టి జెట్ స్కీయింగ్ అవ్వగానే పారాసైలింగ్ కోసం సముద్రం మధ్యలోకి వేరే బోట్లు తీసుకువెళ్లారు. జెట్ స్కీయింగ్ అయితే ఇండివిజువల్ గా తీసుకువెళ్తారు, కానీ పారాసైలింగ్ కోసం ఎంతమంది అయితే బుక్ చేసుకుంటారో దాంట్లో ఒక గ్రూప్ గా కొంతమందిని ఒకేసారి తీసుకువెళ్తారు. ఎందుకంటే సముద్రం లోపలికి వెళ్లి అక్కడి నుంచి పారాసైలింగ్ చేయాలి కాబట్టి ఒక్కొక్కరిని తీసుకువెళ్ళడం అవ్వదు కాబట్టి ఒక గ్రూప్ లా అయితే తీసుకువెళ్తారు. ప్రభంజన్ అయితే చాలా ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యారు. ఒక పక్క ఎంజాయ్ చేస్తున్నాం, ఇంకో పక్క భయం వేసింది. ఎందుకంటే సన్సెట్ కాబట్టి వేవ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బోట్ అయితే చాలా స్పీడ్ గా అండ్ చాలా రఫ్ గా వెళ్ళింది అన్నమాట. ఇప్పుడు ఈ బోట్ ఎక్కాలి, అందరూ ఆ బోట్ ఎక్కాలి. అవతల వాళ్ళు ఎంత హడావుడి పెట్టినా ఒక బోట్ నుంచి ఇంకో బోట్ కి మారేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కాలి దిగాలి. ఎందుకంటే మనం సముద్రం మధ్యలో ఉంటాం కాబట్టి చాలా డీప్ ఉంటుంది. ఓకే లైఫ్ జాకెట్లు ఉంటాయి కానీ ఎంతైనా సరే డేంజర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎక్కి దిగడం అయితే చాలా ఇంపార్టెంట్. సన్సెట్ దగ్గర ఆ టైంలో సూపర్ పారాసైలింగ్ బాగుంది కదా, ఎంజాయ్ చేసా లేదా? నేను ప్రపంచం కలిసి వెళ్తాం, ఎందుకంటే వాడు చిన్నోడు కదా, వాడు ఒక్కటే పంపించినట్టు పారాసైలింగ్కి. నేను అది కడతారు చూద్దాం. ఆ ప్రపంచం ఎక్సైటెడ్. పారాసైలింగ్ కోసం ముందైతే మాకు హార్నెస్ వేసి ప్రిపేర్ చేశారు అండ్ పారాసైలింగ్ కోసం అంతా రెడీ చేస్తున్నారు. మాకన్నా ముందు వేరే కప్పులు అయితే వెళ్ళారు, వాళ్ళకైతే సరదాగా సుష్మా వీడియో తీసి పెట్టింది అండ్ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి అది ఒక మెమొరబుల్ ఇన్సిడెంట్ కాబట్టి. రెగ్యులర్గా తీసుకునే టికెటే కాకుండా లోపలికి వెళ్ళిన తర్వాత మనల్ని ఎక్స్ట్రా డబ్బులు అడిగే అవకాశాలు ఉంటాయి. ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే ఇంకా హైట్కి తీసుకువెళ్తాము అని చెప్తారు. ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి చాలా పై వరకు వెళ్ళాలి అనుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు లేదా భయం ఉన్న వాళ్ళు వద్దని చెప్పేస్తారు. ప్రభంజన్ అయితే మాత్రం వాడు వెళ్ళడానికి రెడీగా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. ఒకప్పుడు మనాలిలో నాకు జరిగిన యాక్సిడెంట్ తర్వాత ప్రభంజన్కి సుష్మాకి కూడా భయం అయితే ఉంది. బట్ యాక్సిడెంట్ అనేది ఎవ్రీ టైం జరగదు కాబట్టి కొన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి ధైర్యంగా వీళ్ళైతే ముందుకు వెళ్ళారు. ఇక్కడ నుంచి పడ్డామంటే అయిపోయాం. ఏం పడ, నీటిలోనే పడతాం. దానికి కూడా నీటిలో అక్వాటిక్ యానిమల్స్ అని ఉంటాయి. మొత్తానికి ప్రభంజన్ అండ్ సుష్మా ఎంజాయ్ చేసి రిటర్న్ వచ్చేసారు అండ్ వాళ్ళైతే రెగ్యులర్ హైట్ కి మాత్రమే వెళ్ళారు, మాక్సిమం హైట్ కి వెళ్ళలేదు. అంతే, ఏం లేదు, ఈజీ అంద.
అయిపోయిందా? ఏం భయంకరంగా లేదు. ఏం భయంకరంగా లేదా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంజాయ్ చేసావు లేదా? ఆ చాలు, ఎంజాయ్ చేసావు కదా, దట్స్ ఎన్ ఎక్స్‌పీరియన్స్. yes. జర్ జర్ మెల్ల మెల్ల మెల్ల. ఆ వైల్ వెస్టర్ నథింగ్ హ్యాపెన్. ఏయ్ మై ఫ్రెండ్, కమ్ కమ్ క్లోజ్, కమ్ క్లోజ్. రవణ ఇటెంట్ రా దగ్గరికి రా. నీకు హై కావాలా? కొంచెం హై కావాలా? 300 ఎట్లా ఎక్స్ట్రా? రెగ్యులర్ టికెట్లు అయితే మధ్యలో తాడుకి నాట్ కనిపిస్తుంది కదా, అంతవరకు మాత్రమే వదులుతారు. అదే మనం వాళ్ళు అడిగిన ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చిన తర్వాత డబుల్ హైట్కి మనల్ని తీసుకువెళ్తారు. సో వాళ్ళకి ఆ నాట్ అనేది మెజర్మెంట్ అనమాట. నేనైతే ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి డబుల్ హైట్కి తీసుకువెళ్ళమని చెప్పాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత పై నుండి కిందకి చూస్తే కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఇది కొంచెం హై అన్నారు, 300 ఎక్స్ట్రా అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ చేస్తాను చేసండి. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. కిందకి చూస్తే మాత్రం భయం. పారాసీలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒడ్డుకు వెళ్ళడానికి వేరే బోట్కి మారాల్సి ఉంది. మేము వచ్చిన టైం కన్నా వెళ్లే టైం అప్పుడు వేవ్స్ ఇంకా పెరిగాయి. అందుకే ఒక బోట్ నుంచి ఇంకో బోట్కి మారేటప్పుడు చాలా రిస్క్ అనిపించింది. ఎందుకంటే బోట్ కంటిన్యూస్గా కదులుతూనే ఉంది, కాబట్టి కూర్చుని జాగ్రత్తగా మారమని చెప్పారు. వేవ్స్ ఎక్కువ ఉన్నాయి, చీకటి అయిపోయింది, కాబట్టి బంపర్ అండ్ బనానా రైడ్ నెక్స్ట్ డే చేద్దామన్నారు. కానీ మేము నెక్స్ట్ డే బయలుదేరాలి కాబట్టి ఆ రోజే చేసేయాలని పట్టుబెట్టాం. అలాగే వాళ్ళు ఒప్పుకున్నారు. బట్ ఆ హడావిడిలో మేమైతే ఒక కెమెరా మర్చిపోయాం, దానికోసం మళ్ళీ వెనక్కి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది. సాధారణంగా మన ఎక్విప్మెంట్స్, ఫోన్స్, డబ్బులు ఇలా వాల్యుబుల్స్ అన్ని కూడా ఒడ్డులో మన కౌంటర్ దగ్గర ఎక్కడైతే టికెట్ తీసుకుంటామో అక్కడే డిపాజిట్ చేసుకోవచ్చు. బట్ మేము వీడియో తీసుకోవడం కోసం అని చెప్పి కెమెరా తెచ్చాము. ఇలా కెమెరా తెచ్చినప్పుడు మర్చిపోతే అప్పటికప్పుడే చూసుకోవడం చాలా మంచిది, లేదంటే తర్వాత మళ్ళీ దొరకడం అనేది చాలా కష్టమైపోతుంది. లక్కీగా మాకైతే వెంటనే దొరికేసింది. ఈవినింగ్ సన్సెట్ టైంలో వాటర్ స్పోర్ట్స్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది, ఎండ ఎక్కువగా ఉండదు, కూల్గా ఉంటుంది, అడ్వెంచరస్గా ఉంటుంది. కానీ రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వేవ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అందుకే ఎవరైనా వాటర్ స్పోర్ట్స్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ 11 o'clock నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వెళ్ళడం అయితే చాలా మంచిది అని నేనైతే చెప్తాను. ఎందుకంటే వేవ్స్ తక్కువగా ఉంటాయి, బీచ్ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి కాస్త ఎక్కువసేపు ఎంజాయ్ చేయొచ్చు. లోపల వరకు కూడా తీసుకెళ్తారు అండ్ వాళ్ళు హడావిడి కూడా చేయరు మనకి. నెక్స్ట్ బంపర్ రైడ్కి వాళ్ళు చాలా హడావిడి చేశారు. ఫస్ట్ నేను, ప్రభంజన్ అయితే వెళ్ళడానికి రెడీ అయ్యాం. ఇక్కడ ప్రతి రైడ్స్ కూడా రెగ్యులర్ ప్రైస్ కన్నా లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా డబ్బులు అడుగుతారు. ఆ ఎక్స్ట్రా డబ్బులను బట్టి ఇంకా లోపలికి తీసుకువెళ్తాం లేదా ఎక్కువ రౌండ్స్ వేస్తాం ఇలా అని చెప్పి ఎక్స్ట్రా ఫీచర్స్ చెప్తారనమాట. మామూలుగా తిప్పేదానికన్నా 1 or 2 minutes ఎక్కువ తిప్పుతారు లేదా లోపలికి తీసుకువెళ్తారు అంతే. బట్ రిస్క్ అనిపించేవాళ్ళు, అవసరం లేదనిపించేవాళ్ళు రెగ్యులర్ ప్రైస్ మీద వెళ్ళడమే మంచిది. బంపర్ రైడ్ అయితే చాలా బాగుంది, కానీ ఎక్కువ టైం అనిపించలేదు. బట్ రిస్కీగా కూడా అనిపించింది, ఎందుకంటే ఆ ట్యూబ్ని పిల్లలు గట్టిగా పట్టుకోకపోతే సముద్రం మధ్యలో పడిపోయే ప్రమాదం ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తారు, బట్ ఏదైనా కొంచెం రిస్క్ కాబట్టి జాగ్రత్తగా వెళ్ళి రావడం మంచిది. బంపర్లో ఖచ్చితంగా ఇద్దరు కూర్చోవాలి. ప్రభంజన్ నేను వెళ్ళాం కాబట్టి నెక్స్ట్ రైడ్కి నేను, సుష్మా వెళ్ళాం అనమాట. అప్పటికే వెలుతురు చాలా వరకు తగ్గిపోయింది, చీకటి అయిపోయింది.
బట్ ఇద్దరు పెద్దవాళ్ళమే కాబట్టి అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మా ఇద్దరికైతే భయం అనిపించలేదు. అండ్ సుష్మాకి స్విమ్మింగ్ కూడా వచ్చు కాబట్టి ఇద్దరు ధైర్యంగా వెళ్ళి ఎంజాయ్ చేశాం. ఆ చీకట్లో బంపర్ రైడ్ అయితే చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇంకా డే టైంలో అయితే చాలా బాగుంటుంది అని సుష్మా చెప్పింది, ఎందుకంటే తను ఇంతకు ముందు ఒకసారి వచ్చి వెళ్ళింది కాబట్టి. బట్ ఏదైనా సరే ప్రెజెంట్ ఉన్న పరిస్థితిని ఎంజాయ్ చేయాలి కాబట్టి మేమైతే ఆ మూమెంట్ని బాగా ఎంజాయ్ చేసాం. చివరిగా వాటర్ స్పోర్ట్స్ లో బనానా రైడ్ మిగిలింది అండ్ అది కూడా ఎక్స్పీరియన్స్ చేసాం. బనానా రైడ్ లో స్పెషాలిటీ ఏంటంటే బోట్ ని స్పీడ్ గా తీసుకెళ్లి ఒక్కసారిగా టర్న్ చేస్తారు. దానివల్ల మనం కూర్చున్న బనానా షేప్ లో ఉన్న బెలూన్ పల్టీ కొడుతుంది, మనల్ని ముందుగానే చేతులు వదిలేయమంటారు. ఎందుకంటే చేతులు వదిలేస్తే మనం సముద్రంలో పడతాం, ఎంజాయ్ చేస్తాం కాబట్టి. లైఫ్ జాకెట్లు ఉంటాయి కాబట్టి మనకు ఎలాంటి రిస్క్ ఉండదు. నార్మల్గా డే టైంలో అయితే చాలా లోపలికి తీసుకువెళ్ళి వదులుతారంట, చీకటి అయింది కాబట్టి మమ్మల్ని అంత లోపలికి తీసుకువెళ్ళలేదు. బట్ ఎనీహౌ మేమైతే ఆ మూమెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేసాం. లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ అనేవి మనకి చాలా మెమరబుల్గా ఉండిపోతాయి. అలాగే గోవాలో మేము వాటర్ స్పోర్ట్స్లో ఎంజాయ్ చేసిన టైం అంతా కూడా ఒక మంచి మెమరీగా మాకు మిగిలిపోయింది. సుష్మా ప్రభంజన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ హ్యాపీనెస్ చూసి నాకు హ్యాపీ అనిపించింది. సో ఫైనల్లీ డే 3 అయితే అయిపోయింది అనమాట. ఫుల్ టైర్డ్ అయిపోయాము. నార్త్ సైడ్ ఆల్మోస్ట్ అన్ని బీచెస్ కవర్ చేసేసాము, ఒకటి రెండు మిస్ అయ్యాము. కాకపోతే ఏంటి అని అంటే ప్రభంజన్ లైక్ వాటర్ రైడ్స్ అవి ఉన్నాయి కదా, అవి చాలా బాగా ఎంజాయ్ చేశాడు అనమాట. మాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ప్రభంజన్ మామూలుగా పిల్లలు ఎలా ఉంటారు, గ్యాజెట్స్ అది ఇది అని పిచ్చెక్కిపోతూ ఉంటారు కదా, అలా కాకుండా అసలు హోల్ హార్టెడ్గా మంచిగా బీచ్లో ఆడుతూ చాలా హ్యాపీగా ఆడాడు అనమాట. తడిస్తూ వాడికి కూడా మంచి మెమరీ అనిపించింది. సో మీకేమనిపించింది అనేది చెప్పండి. అండ్ ఇంకొకటి నేను ఇలాగా కట్టుకున్నాను కదా, అదైతే నాకు తీయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. అది కూడా రవి గారు హెల్ప్ చేస్తే, చుట్టంతా చిక్కుపడిపోయి నాకైతే అబ్బా అనవసరంగా చేయించుకున్నాను అని అనిపించింది. బట్ సదా ఉంటే చేయించుకోవచ్చు, కానీ తీయడం అయితే ఒక పెద్ద ప్రాసెస్ అనమాట. నాకైతే ఇంటికి వచ్చిన వెంటనే ఎలా ఉంటుంది, మనకి తడిచిపోయాము స్నానం చేసేయాలి అని ఉంటుంది కదా, కానీ అరగంట టైం వేస్ట్ అయ్యి నిద్ర వచ్చేస్తూ ఒక పక్క నీరసంగా అనిపించేసింది అనమాట. బట్ నాకైతే నచ్చలేదు, చూడడానికి బాగుంది కానీ తీయడానికి అయితే చాలా కష్టంగా ఉంది. సో మీకు ఈ వ్లాగ్లో ఏది బాగా నచ్చింది, ఒకవేళ మేము ఏమైనా బీచెస్ మిస్ అయితే ఈ ప్లేస్ బాగుంటుంది ఆ ప్లేస్ బాగుంటుంది అని ఉంటుంది కదా, సో అవి కామెంట్స్లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ.